హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సువర్ణ. దసరా పండుగ వస్తుంది కదండి. మనం దసరా పండుగల్లో అమ్మవారికి ప్రసాదాలు చేసి నైవేద్యం పెడతాం కదా, అలాంటప్పుడు స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా మనం అన్ని వంటలు చేసుకుంటున్నప్పుడు మన స్టవ్ అంతా ఏదో ఒకటి డస్ట్ పడుతుంది కదండి, అందుకని మనం స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. స్టవ్, గ్యాస్ కట్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. అది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ముందు స్టవ్కి పైన ఉన్న స్టాండ్స్ తీసేసుకోండి. ఆ బర్నర్స్ మీద కప్పులు కానీ ఏమైనా గిన్నెలు లాంటివి బోర్లు ఇచ్చండి, చిన్న చిన్నవి. లేకపోతే మనం తుడిసినప్పుడు కడిగినప్పుడు వాటర్ దాంట్లోకి వెళ్ళిపోతే గ్యాస్ రాదు కదండి, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక లిక్విడ్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఒక స్పాంజి తీసుకొని చక్కగా స్టవ్ అంతా నీట్గా సబ్బు పట్టించండి. స్టవ్కి పక్కన, పైన, బ్యాక్ సైడ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నట్లయితే జిడ్డదంతా వదిలిపోతుంది కదా. వెనకాల ఉన్న గోడలకు కూడా సబ్బు పట్టించుకున్నాను చూడండి. స్టవ్ కింద కూడా నీట్గా సబ్బు పెట్టి వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పొడి క్లాత్ తీసుకోండి. దాంతో నీట్గా స్టవ్ అంతా ఒకసారి మనం పట్టించిన సబ్బు అంతా తుడిచేసేయండి. తర్వాత తడిబట్ట తీసుకోండి. ఆ తడిబట్టతోటి ఇంకొకసారి తుడుచుకోండి. చూసారా ఎంత క్లీన్గా అయిపోయిందో. ఫైనల్గా ఒకసారి పొడి బట్ట, ఒక మంచి బట్ట తీసుకొని తుడిచేసుకోండి, నీళ్ళు అవి లేకుండా. ఇప్పుడు దాని మీద ముగ్గు వేసుకుందామండి. ముగ్గు, ఇదే ముగ్గు వేయాలని లేదండి, ఎవరికి నచ్చిన ముగ్గు, ఎవరికి వచ్చిన ముగ్గు వాళ్ళు వేసుకోవచ్చండి. ప్రతిరోజు కాకపోయినా శుక్రవారం శుక్రవారం మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది మా ఇంట్లో బర్డ్ అండి, బాల్కనీలోకి వచ్చి తింటూ ఉంటుంది. గ్రెయిన్స్ వేస్తాను, ఊరికే పెట్టానండి మీకు చూస్తారని. ఇప్పుడు చూడండి, ఒక కొంచెం పసుపు తీసుకొని చక్కగా మనం ఎక్కడైతే ముగ్గులు పెట్టుకున్నామో అక్కడ చిన్న చుక్క పెట్టండి. కుంకుమ పెట్టండి. కుంకుమ ఎప్పుడు మధ్య వేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ పెట్టాలండి. చూపుడు వేలుతో ఎప్పుడు పెట్టకూడదు. ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు కూడా అంతేనండి. చూసారా మన స్టవ్ ఎంత అందంగా ముద్దుగా ఉందో. ఇంత చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని పండగలు వచ్చినప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుని ప్రసాదాలు చేసి అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టామంటే అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారండి. ఎంత పెట్టారని చూడరండి, ఎలా పెట్టారు, ఎంత మంచి మనసుతో పెట్టారు, ఎంత పరిశుభ్రంగా పెట్టారు అన్నదే చూస్తారు కదండి. చూడండి ఎంత బాగుందో. ఇదివరకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలానే చేసుకునేవారండి. మీరు ముందు స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్గా పాలు పెట్టండి. అవి కాసినవైనా పర్వాలేదు, వేరే ఏమి పెట్టకండి. మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి. నలుగురికి తెలుస్తుంది కదండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఈ దసరా పండుగలోపు ఇంకా పెట్టబోతున్నాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి.